ఆత్మకూరు ఉప ఎన్నికలలో భాగంగా అనంతసాగరం మండలం ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోమవీర్ రజు పాల్గొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైసీపీ రిగ్గింగ్ ప్రయత్నాలను తిప్పికొడతామని సోమవీర్ రజు అన్నారు. అనంతసాగరం మండలంలోని మంచాలపల్లి గ్రామంలో జరిగిన బీజేపీ ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల తరహాలో ఇతర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులను తెచ్చి ఆత్మకూరులో రిగ్గింగ్ పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని వాటిని ఎదుర్కొంటామని హెచ్చరించారు. అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశామని ఎన్నికలను నిక్కచ్చిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలా విఫలమవుతుందని ఈ ఎన్నికల్లో బీజేపీ ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు బైరెడ్డి శబరి మరియు అనంతసాగరం మండల బీజేపీ అధ్యక్షులు మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి తిరుపతి నాయుడు పాల్గొన్నారు. బయట నుంచి వాటర్ని బస్సులో తీసుకొచ్చి ఎవరైతే వాలంటరీ వ్యవస్థ వాటర్ లిస్టులో లేని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళ ఓట్లని బయట గ్రామాలని తీసుకొచ్చి వేయించేటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళు. బీజేపీకి ఏం ఓట్లు పడతాయి, బీజేపీ చిన్న పార్టీ అలాంటప్పుడు మంత్రులను ఎందుకు పెట్టుకోవాలి మండలాల్లో, ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ ఎమ్మెల్యేలు కాదని బయట ఎమ్మెల్యేలను ఎందుకు పెట్టుకోవాలి, మంత్రులను ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళందరూ వచ్చి అవాకులు చవాకులు పేలవలసినటువంటి అవసరం ఏముంది. చాలామంది మంత్రులు పువ్వని అసలు కమలం అంటే ఏంటో తెలియనటువంటి కొంతమంది వెర్రి పుష్పాలు వైసీపీలో ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీని మేము వైసీపీ యొక్క లక్షణాలు పూర్తిగా ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళు ఎన్నికల్లో ఏం చేస్తారో మేము గమనిస్తున్నాం. ఎవరినన్నా బస్సుల మీద నేను తీసుకొచ్చి ఓట్లేస్తే బీజేపీ పోరాటం చేస్తుంది, చాలా ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ అధికారులకి రెండుసార్లు చెప్పాం, అధికారులు గతంలో పట్టించుకోలేదు, ఈసారి పట్టించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తుంది. ఆల్ ఫ్రంట్స్లో అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజలందరూ వైముఖ్యంగా ఉన్నారు. బీజేపీకి నెగ్గేటువంటి అవకాశాలని ఏమాత్రం మేము చేజార్చుకోం, అవకాశాలను దెబ్బతీస్తే వైసీపీని భారతీయ జనతా పార్టీ కూడా దెబ్బతీస్తుంది. ధన్యవాదాలు సార్. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు ఏజెంటే లేరని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, దీన్ని ఎలా అందిస్తారు సార్? అంత మాకు ఏజెంట్లు లేరు, వాళ్ళు ఎందుకు మంత్రులు ఎందుకు ఇక్కడ కాపలాకి దేనికి అంటున్నా మంత్రులు? గోవర్ధన్ రెడ్డి నొగదాట, కాకాడి నొగదాట, వీళ్ళందరూ దేనికి? మా ఫ్రీగా వదిలేయండి, ఎలక్షన్ అయితే దమ్ము ఉంటే మీరు ఫ్రీగా వదిలేయండి, మాకు ఏజెంట్లు లేకపోతే. మాకు ఏజెంట్లు ఉంటారు. ఈ ఎలక్షన్లో బీజేపీ యొక్క పరిస్థితి ఏంటో వాళ్ళు గమనిస్తారు. ఈ ఏజెంట్ లేనిదాని వల్ల కూడా వాళ్ళు రిగ్గింగ్ పాల్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రజలు ఆరోపిస్తారు సార్. చెప్తున్నాను కదా, బయట నుంచి వాళ్ళు లేనటువంటి వాళ్ళని ఫోటోలు తయారు చేసి తీసుకొచ్చారు రెండు ఎలక్షన్లో. ఈసారి అలా తీసుకొస్తే అటాక్ చేస్తాం. ఆత్మకూరులో బీజేపీ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకి సరైన గుణపాఠం ఓటర్లు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వైసీపీ తిరుపతిలో బద్వే